Chapter 1 is healing. So first, thanks to the whip master. Picha peekudu peeki. A period lo nagento chapalante oka chapter tone na perceptions mottham marchesaru. Healing. ఈ ఒక్క చాప్టర్ ఫినిష్ చేసే ముందు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. అంత ట్రాన్స్ఫర్మేషన్ జనక ఒక బుక్ అయ్యాక వస్తుంది కాబట్టి ఒక చాప్టర్తోనే వచ్చింది. సో ఇట్స్ అ వండర్ఫుల్ బుక్. సో లెట్స్ గో త్రూ ద ఫస్ట్ పాయింట్. ద సోల్స్ ఫీలింగ్ ఆఫ్ బ్యాలెన్స్ డిరైవ్స్ నాట్ ఫ్రమ్ వాట్ ఇట్ డస్ ఫర్ అనదర్ సోల్, but rather from experiencing what it did not previously experience. A soul's feeling of balance derives not from what it does for another soul, but rather from experiencing it what it did not previously experience. Pakkana oka vyaktiki manam em chestunnamo adi mana balance nu derive cheyadu. మనం ఏదైతే అనుభవాన్ని మనం ఇంతకు ముందు పొందలేదో, ఆర్ అది కొత్తదో, ఆర్ అది మనం ఇంతకుముందు మిస్ చేసామో, అది మనం పొందినప్పుడే బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఇక్కడ సోల్స్ ఫీలింగ్ ఆఫ్ బ్యాలెన్స్ అన్నాడు. అండర్లైన్ దిస్ పాయింట్. ఒక పర్సన్స్ బ్యాలెన్స్ అని చెప్పలేదు. హీ మెన్షన్ ఇట్ యాజ్ సోల్స్ ఫీలింగ్. అంటే బ్యాలెన్స్ of all the seven bodies, not just the physical body, not just the body, mind, the spirit. Balance in the emotion body, balance in the intellectual body, balance in the cosmic body, everywhere. Avanni ela balance kostundi oka vyaktithi mana help chesinappudu balance raadu. Manam pondani or miss chesina kotta anubhavanni malli manam pondinappudu mattuke balance annadu vastundi. బ్యాలెన్స్ అంటే స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్, కర్మ బ్యాలెన్స్ కాదు. ఎందుకు మనకి బ్యాలెన్స్ కావాలి అంటే మనం బ్యాలెన్స్ ఉంటేనే సృష్టి బ్యాలెన్స్ ఉంటుంది. వీ నో దట్ పాయింట్. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ వీ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్. దాట్ వే యూ బికమ్ మోర్ బ్యాలెన్స్డ్. అన్ని బాడీస్లో బ్యాలెన్స్ రావాలి అంటే యు హావ్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్. యు హావ్ టు స్ట్రైవ్ ఫర్ ఎక్స్పీరియన్సెస్. ఓ మిడిల్ పాత్ అంటారు బుద్ధహుడ్ అంటే. వాట్ ఈస్ మిడిల్ పాత్? ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. మనతో మన బ్యాలెన్స్, ఇతరులతో మనకు ఒక బ్యాలెన్స్, ఒక సిచ్యువేషన్తో బ్యాలెన్స్, ఒక విజన్తో బ్యాలెన్స్, ఒక జంతువుతో బ్యాలెన్స్, ఒక చెట్టుతో బ్యాలెన్స్, ఒక డ్రీమ్తో బ్యాలెన్స్, ఒక మిజన్తో బ్యాలెన్స్, ఒక విజన్తో బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ ఇస్ నాట్ అన్ ఆర్ట్, ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో అది అనుభవాలు పొందను ఆటోమేటిక్గా వస్తుంది. అది ప్రాక్టీస్ చేయాల్సిన విద్య కాదు. రిమెంబర్ దిస్ పాయింట్. బ్యాలెన్స్ హ్యాస్ టు కమ్ న్యాచురలీ అండ్ ఇట్ విల్ కమ్ న్యాచురలీ ద మోర్ యూ ఎక్స్పీరియన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ బ్యాలెన్స్డ్ బుద్ధ, గో బిహైండ్ ఎక్స్పీరియన్సెస్, నాట్ బిహైండ్ పీపుల్ ఆర్ సిచ్యువేషన్స్. గో బిహైండ్ ఎక్స్పీరియన్సెస్. సో ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. గో బియాండ్ న్యూ ఎక్స్పీరియన్సెస్. రైట్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. జేషువా, జీసస్ క్రైస్ట్ని జేషువా అంటారు. సో ఐల్ బి మెన్షనింగ్ అబౌట్ జేషువా మెనీ టైమ్స్ ఇన్ దిస్ బుక్. జేషువా ఏమంటున్నాడంటే, హియర్ మీ వెల్, శ్రద్ధతో వినండి. జేషువా షెడ్ వెన్ స్పీకింగ్ అబౌట్ దిస్ పాయింట్. సో ఏం పాయింట్ అంటే, కర్మ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ బై డూయింగ్ గుడ్ టు సమ్వన్ ఎల్స్
as people like to think. Karma is not balanced by doing good to someone else as people like to think. It is not by doing something to someone that one balances one karma, but by going through the experience oneself. పక్కనోడికి మంచి చేస్తే నువ్వు చేసిన పాపాలు పోవు. నువ్వు చేసిన దాన్ని ఒక అనుభవం, ఒక ఫలితాన్ని నువ్వే, యు హావ్ టు అండర్ గో, దెన్ ఇట్ గోస్. నువ్వు క్రియేట్ చేసిన దాన్ని, వెన్ యూ అండర్ గో ఇట్, ఇట్ విల్ గో. నువ్వు క్రియేట్ చేసిన దానికి పక్కనోడికి నువ్వు మంచి చేస్తే ఎలా పోతుంది? ఇట్ నెవర్ గోస్. సో వెన్ యూ క్రియేట్ కర్మ, you are the sole responsible person who can only remove it. So deeni meeda naku manchi oka experience icharu Guru Master. Em annadante, enno incarnations manam teeskuntam. Why ante 300 births, when you take with the different roles like a teacher, mother, father, politician, as a beggar, as a king, as a ruler, dictator, ఒక్కొక్క రోల్ కూడా ఇట్ అట్రాక్ట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ పీపుల్. ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ని అవర్ సోల్ స్టోర్స్ ఇట్. సో ద మోర్ ఎక్స్పీరియన్సెస్, ద మోర్ ఎమోషన్స్, ఇవన్నీ మనం స్టోరేజ్ తీసుకున్నప్పుడు, రేపు ఒక పూర్ణాత్మ అయినప్పుడు మనము వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద క్రియేషన్ బ్యూటిఫుల్లీ. సో the more hardships one undergoes, later he becomes a great master. So oka vyakti vachi, when he is doing something to you, either verbally or physically or mentally, he is directly acting on your emotional body. Appudu aa emotional feelings koni kadulinappudu, kaliginappudu, you have to observe it and rise beyond it. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఎమోషన్స్ అండర్గో అవుతాం, అట్ ద సేమ్ టైమ్ ఆ ఎమోషన్స్ని క్రియేట్ చేసిన వ్యక్తి మీద కూడా సమ్ స్టోరేజ్ మన లోపల పెట్టేసుకుంటాం. సో పైలోకాలకి వెళ్ళినప్పుడు ఈ ఎమోషన్స్ రికార్డింగ్స్ బాగానే ఉన్నాయి, బట్ ఇది ఇచ్చిన వాడిని నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? ఆ క్యారెక్టర్స్ నువ్వు పెట్టుకున్నావు కాబట్టి దట్ ఈస్ వేర్ ద కర్మ క్రియేట్స్. వాడి గురించి, వీడి గురించి నువ్వేం పెట్టుకో, వాళ్ళు ఇచ్చే అనుభవం గురించి పెట్టుకో. యూ షుడ్ drop the objects and only carry the subjects. When you carry the object, that is where you get objection in the higher world for you to move beyond. When you carry only the subject, then you become a master. When you carry an object, object is something physical, a person which obstructs you. ఒక ఆబ్జెక్ట్ను నువ్వు ఎవరు, యూ షుడ్ నెవర్ క్యారీ యాజ్ అ పర్సన్ ఆర్ ఆర్ యానిమల్, ఏమన్నా సరే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ రోల్. వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. హూ ఇన్వైటెడ్ దెమ్? యూ ఇన్వైటెడ్ దెమ్. బికాస్ ఆఫ్ యువర్ రోల్ హీ కేమ్ టు యూ. బికాస్ ఆఫ్ యువర్ థాట్ ద యూనివర్స్ అట్రాక్టెడ్ అండ్ ఇట్ కేమ్ టు యూ. సో వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేశారు. అందులో ఉన్న ఎమోషన్స్ని మనం రికార్డింగ్స్ తీసుకొని అందులోంచి తొందరగా బయటకు వచ్చేసి మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. దెన్ యూ విల్ ఓన్లీ లివ్ విత్ ద సబ్జెక్ట్ అండ్ యూ విల్ డ్రాప్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. దెన్ యూ విల్ నాట్ హ్యావ్ అటాచ్మెంట్ విత్ ఎనీథింగ్. యూ విల్ హ్యావ్ ఓన్లీ ద స్టోరేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. దట్ ఈస్ వాట్ వీ మస్ట్ గో అండర్ గో ద ఎమోషన్స్. నోబడి సెడ్ నో, నోబడి స్టాపింగ్ యూ. వీ హ్యావ్ టు. ఈ ఫిజికల్ బాడీ తీసుకున్నదే ఒక ఎక్స్పీరియన్సెస్ని, ఫీలింగ్స్ని ఎంజాయ్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి. లేకపోతే అసలు ఎందుకు వస్తాం ఎర్త్కి? వీ డోంట్ నీడ్ టు కమ్. బట్ వెన్ వీఆర్ హియర్, వీ కమ్ ఫర్ ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫైన్, బట్ నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాడిని నువ్వు ఏది పెట్టుకోవద్దు. డోంట్ హ్యావ్ ఎనీ స్టోరీస్ అబౌట్ పీపుల్. సో డ్రాప్ ద ఆబ్జెక్ట్స్, క్యారీ ఓన్లీ ద సబ్జెక్ట్. దట్ ఈస్ ద పాయింట్ హియర్.
Let us move to the third point, two. There is a distinction between balancing and releasing karma. As a distinction, small distinction, and balancing and releasing. Karma is balanced when the soul feels it has experienced all sides of an issue. Karma is balanced. But karma is released when the underlying cause of the original imbalance are resolved. The distinction is significant. Unless we heal the underlying cause of our karma, we tend to create new karma even after the original karma was balanced. Eppudu mee intiki oka durvasana vachinappudu, you try to solve it. How? అది ఎక్కడి నుంచి వస్తుందో చూస్తావు, విండోస్ క్లోజ్ చేస్తావు, మంచి అగరబత్తీలు వెలిగిస్తావు, పర్ఫ్యూములు కొడతావు. అంటే యూ బ్యాలెన్స్ ఇట్. వచ్చిన దుర్వాసన పోవడానికి యూ బ్యాలెన్స్డ్ సంథింగ్. బట్ డిడ్ యూ సాల్వ్ ఇట్? వెన్ విల్ యూ రిలీజ్ ద కర్మ? అంటే ద అండర్లయింగ్ కాజ్ ఆఫ్ ద ఒరిజినల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో, అది ఎక్కడి నుంచి వస్తుందో చూసి దాన్ని క్లియర్ చేసినప్పుడు ఇంకే పర్ఫ్యూమ్లు అవసరం లేదు. ఎందుకంటే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. రిలీజ్ అయ్యి వెళ్ళిపోవాలి. అంతేగాని బ్యాలెన్స్ ఉంటే, బ్యాలెన్సింగ్ ఆఫ్ కర్మ ఈజ్ టెంపరీ, అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ఇంబ్యాలెన్స్. సో వెన్ ఆల్ సైడ్స్ ఆఫ్ అన్ ఇష్యూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, యూ విల్ బ్యాలెన్స్ ఇట్ బట్ యూ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఫిక్స్ చేయడానికి రకరకాల మనుషుల్ని, రకరకాల పరిస్థితుల్ని, డబ్బుల్ని వాడి ప్యాచ్ వర్క్ చేస్తారు. కానీ అది ఎక్కడి నుంచి పుట్టిందో, దాని ఒక మూల కారణాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్. సో ఆల్ దట్ యు నీడ్ టు డూ ఇస్ వాట్? అండర్లైన్ కాజ్. ఎందుకు అసలు ఏ కారణంతో ఇది జరుగుతుందన్నది నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ బ్యాలెన్స్ నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఒక వ్యక్తితో ఒక పాస్ట్ ఇన్కార్నేషన్ కొన్ని బ్యాలెన్సెస్ మనలో ఉండిపోతాయి. అది ఏంటని మూల కారణం తెలుసుకున్నప్పుడు అది మనలో నుంచి రిలీజ్ అయిపోతాయి. అండర్స్టాండ్? సో మన చూపు, మన అవేర్నెస్ ఒక దాని మీద పడినప్పుడు దాగున్న ఏదైనా సరే అక్కడి నుంచి ఓపెన్ అయ్యి రిలీజ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ ద పాయింట్. సో బ్యాలెన్స్ అన్నది ఒక స్టేజ్, అంటే రిలీజ్ అన్నది ఇస్ అ పర్మనెంట్ స్టేజ్. దట్స్ వాట్ దిస్ పాయింట్ ఇస్ ఆల్ అబౌట్. సో నెక్స్ట్ పాయింట్ ఇస్ అ వెరీ బిగ్ పాయింట్. ద రిలీజింగ్ ఆఫ్ కర్మ క్యాన్ హ్యాపన్ ఇన్స్టెంట్లీ వెన్ ద సోల్ రియలైజెస్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఇట్స్ ఓన్ బీయింగ్, ప్యూర్ డివినిటీ, వన్ విత్ స్పిరిట్. ఫ్రమ్ దిస్ రియలైజేషన్ స్ప్రింగ్స్ డీప్ పీస్. వెన్ ద సోల్ క్యాన్ హోల్డ్ దిస్ ఇన్సైడ్, ఇట్ విల్ లిబరేట్ ఇట్ సెల్ఫ్ క్వయట్ ఈజీలీ ఫ్రమ్ ద బాండ్ ఆఫ్ కర్మ. నీ యొక్క ట్రూ నేచర్ ఏంటన్నది నువ్వు తెలుసుకున్న క్షణమే, అంటే నువ్వు ఏంటన్నది నువ్వు తెలుసుకుంటే నీలో ఉన్నది అన్నీ రిలీజ్ అయిపోతాయి అంటున్నాడు. When you understand your core, when you experience what you are, then everything get released from you instantly. Kshaname odilestundi. It will liberate itself quite easily from the bonds of karma. When you experience that you are a soul, you are not this body, a moment ee body lo unna attachments anni, nu body e kadannapudu, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాడీ అన్న అటాచ్మెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు బాడీలో ఉన్న అటాచ్మెంట్స్ అంతా ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. నువ్వు ఒక వస్తువును గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ వస్తువును 100 చేతులు పట్టుకుంటాయి, నువ్వే ఆ వస్తువును వదిలినప్పుడు అవి వదిలేస్తాయి.
అంటే నీకు ఇంకా సంబంధం ఉండదు. వెన్ యూ రియలైజ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్పిరిచువాలిటీ. వెన్ యూ ద మూమెంట్ యూ రియలైజ్ అంటే తెలుసుకోవడము, అనుభవానికి రావడం, అనుభవాన్ని అనలైజ్ చేసినప్పుడు రియలైజేషన్ వస్తుంది. మోర్ టైమ్స్ యూ ఎక్స్పీరియన్స్ యూ రియలైజ్. రియలైజేషన్ వచ్చినప్పుడు యూ బికమ్ టోటలీ డిటాచ్డ్. దెన్ ఎవ్రీథింగ్ దట్ వాస్ హోల్డింగ్ యూ ఫర్ మెనీ లైఫ్ టైమ్స్ ఆల్సో గెట్స్ డిటాచ్డ్. సో యు సీ ద నెక్స్ట్ పాయింట్. Releasing karma is not difficult in the sense of having to go through a lot of suffering. It is difficult in that it goes against deeply seated illusions that have clouded humanity consciousness for a long time. The key is to become aware of who you truly are and to remember that you are unconditionally loved by spirit and that you are safe and free now. Is it difficult to realize this? You surely think it is. దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీ గత జన్మల కర్మలు క్లియర్ చేసుకోవాలంటే నువ్వు ఎన్నో సఫరింగ్స్ వెళ్తే కానీ క్లియర్ అవుతుంది అన్నది ఇట్స్ అన్ ఇల్యూజన్ అంటున్నాడు. ఆడుతూ పాడుతూ కూడా నీ కర్మల్స్ని యూ కెన్ వాష్ అవే. హౌ? వెన్ యూ డూ సర్వీస్ టు హ్యుమానిటీ అండ్ యూ ఎంజాయ్ డూయింగ్ దట్ సర్వీస్ టు హ్యుమానిటీ, ఆల్ యువర్ కర్మాస్ విల్ బి వాష్డ్. When you take care of everybody and everything else, the divinity takes care of you. Then where is the point of suffering? Oka roju thindi lakapothe suffering anukuntam, but humanity service lo manam unnapudu oka roju thindi lakapoyina adu oka anubhavam kinda teeskuntam. So suffering is getting created from the mind. The body never says it is suffers, mind creates it. సో మన ప్యాషన్ మీద, మనం చేసే ఒక పని మీద మన సర్వం పోసి మనం చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఒక డెత్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాం, ఒక బర్త్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాం, ఒక యాక్సిడెంట్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాం. దెన్ దర్ ఇస్ నో సఫరింగ్. వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ సఫరింగ్? దెన్ అన్కండిషనల్ లవ్ బై ద స్పిరిట్. సో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తాం. కింద పడితే లేచి వెళ్తూ ఉంటాం, అదొక అనుభవం అనుకో. దర్ ఇస్ నో సఫరింగ్ అట్ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైం యువర్ కర్మ విల్ బి రిలీజ్డ్. సో గతంలో ఏది చేసినా దానికి ఆన్సర్ ఖచ్చితంగా దానికి వెల కట్టాల్సిందే. దర్ ఇస్ నో ఎస్కేప్. ఒక బ్యాలెన్స్ తీర్చుకోవడం ఆడుతూ పాడుతూ జరిగిపోతుంది. దట్స్ వాట్ హీ మెంట్ టు సే. నెక్స్ట్ పాయింట్, service to others. I love it. On the soul level, the desire to be of service to others is a major motivation of planning certain life experiences. This desire is an organic expression of oneness consciousness, which is our natural state of being in our non-physical home. By oneness, I mean that there is truly only one being in the universe. You, I, and indeed every person are but individualized expressions of one. It is for this reason the term service to other really means service to seeming others. Beautiful point. Enno experiences mana life lo mana enduku teeskuntamo ante major experiences anni kuda only through that we will do service to others. Aa oka motive it will help us to take multiple experiences. కష్టాలు అనుకుంటాం కానీ అవి లేకపోతే సోల్కి లెర్నింగ్సే లేవు. ప్రతి అనుభవం కూడా ఇట్ ఈస్ అ సర్వీస్ టు అదర్స్. ద హార్డ్షిప్స్ వీ గో త్రూ అట్ ఎవ్రీ స్టేజ్, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ టు బీ అన్ పర్సన్ హూ డూ సర్వీస్ టు అదర్స్. Who is a person who can give service to others? Let us understand it. You take example of Mother Teresa, you take example of every yogi, you study the life history of every yogi, every guru, everybody has suffered. They never had a smooth cement road, no way, kankaral.
because they have planned their certain life experiences like that. Then they know how humanity experiences life situations. Anni telustundi life anta smooth ga unnapudu emi ardham gaale em cheyala ardham gaale buddhudiki katta battato annitini odili veedi meeda padinappudu when he underwent all the miseries, all the pains, then he found a solution how to come out of that pain. So he planned his life experiences in that way. So as everybody of us planned individualized expressions of one, anta okate, but ikkada binnatvamlo ekatvam, but ikkada binnatvamlo unnam. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్తో వచ్చాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్తో వచ్చారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు రాళ్ళు తీసి పెట్టేవాడు ఒకడు, సిమెంట్ పూసేవాడు ఒకడు, నీళ్లు కొట్టేవాడు ఒకడు, పెట్టేది కరెక్ట్గా లైన్ అయిందని చూసేవాడు ఒకడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్తో వస్తాడు. అందరు కలిపి చేసినప్పుడు ఆ ఇల్లు చక్కగా రెడీ అవుతుంది. అలా ఒక పూర్ణాత్మ రకరకాల అంశాత్మలు ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు అంటే అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ ఎక్స్పీరియన్స్ థౌజండ్ ఫోల్డెడ్ different experiences into its system. That's the reason everybody wants to evolve, every soul wants to evolve, grow, but how? Service to others is the only way. Only then you feel connected, only then you feel oneness. Don't give service to others, then there is no service at all, there is only selfishness. The moment you die, it means that you are into service. The moment I, me, unnindante, there is no space for service. Next point. Service to others is an accelerated path of spiritual evolution. Serious meditators, 20 hours, 15 hours, vaallu chesukuntu untaru. Kani, pav ganta, ardha ganta, ganta sepu. అట్లీస్ట్ ఒక గంట సేపు ధ్యానం చేసి మిగతా వాళ్ళకి సర్వీస్ చేస్తే యాక్సిలరేటెడ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్. అలా 20 గంటలు ధ్యానం చేసేవాడు కంటే గంట ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేసేవాడు యాక్సిలరేటెడ్ పాత్ ఇన్ ద స్పిరిచువల్ ఎవల్యూషన్లో ఉంటాడు. బికాస్ హీఈస్ కనెక్టింగ్ విత్ అదర్ పీపుల్, హీఈస్ ఫీలింగ్ దట్ వన్నెస్, హీ కనెక్ట్స్ విత్ డిఫరెంట్ ఎనర్జీస్, హీ కనెక్ట్స్ విత్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, హీ కనెక్ట్స్ విత్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఆ ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నీకు నువ్వే ఒకడు అయిపోతే నీ ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది. నువ్వు 100 మందితో కలిసినప్పుడు నువ్వు 100 రెట్లు పెరుగుతావు. 100 అనుభవాలు, 100 డైమెన్షన్స్. ఒక బుక్ చదివితే ఒక యోగి ఒక చరిత్ర, వాడి లైఫ్ హిస్టరీలో ఉన్న వాడు పడిన అనుభవాలు మొత్తం సారం నీకు వచ్చినట్టే. అంటే ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ యాజ్ యూ హ్యావ్ టేకన్ దట్ బర్త్. దట్ ఈస్ అన్ యాక్సలరేటెడ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్. వాట్ యు గివ్ యు రిసీవ్, what you teach you learn. A common mistake in truth, there are no mistakes. All experience results in learning of the spiritual aspirant is to focus overly on one's own growth, as though such growth is independent of service to others. Excessive focus on self, even when that focus is on spiritual advancement, actually slows one evolution. Very important point. Excessive focus on self, నేను నేను ఎదగాలి, నేను ఇలా అవ్వాలి, నేను నేను అన్నప్పుడు మీ ఎవల్యూషన్ కూడా చాలా స్లో అయిపోతుంది. యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. సమ్టైమ్స్ పూర్తిగా నీకోసం ఉండిపోవద్దు. యూ విల్ నాట్ ఎవాల్వ్ స్పిరిచువల్లీ. ఏదో 4 రోజులు 4 అనుభవాలు పొంది 4 చేసేసి నా లైఫ్ నేను ఇలాగే ఉండిపోతు. వెన్ ద ఏజ్ గ్రోస్, వెన్ ద టైమ్ రోల్స్, డోంట్ థింక్ దట్ యు ఆర్ స్పిరిచువల్ ఎవాల్వింగ్ మై ఫ్రెండ్స్. ఎప్పుడో నువ్వు కొంచెం చేసి మళ్ళీ అలా 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 టైం దొరికిస్తే ఏజ్ అయిపోతే నువ్వు సీనియర్ అయిపోవు. ఏజ్ అయిపోతే నువ్వు సీనియర్ సిటిజన్ అవుతావు, కానీ ఏజ్ అయితే నువ్వు సీనియర్ మాస్టర్ అవ్వవు. మాస్టరీలో నువ్వు ఎక్స్పీరియన్సెస్ పొందితే సీనియర్ మాస్టర్ అవుతావు. అలా తోస్తే నువ్వు సీనియర్ సిటిజన్ అవుతావు. సీనియర్ సిటిజన్గా సీనియర్ మాస్టర్ అవ్వాలి. యా ఇన్నర్ మాస్టరీ 10 ఏళ్ళు ఉన్నప్పుడు గొప్ప కాదు, టైం రోల్ అవుతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు డ్రాప్ ద ఎక్సెసివ్ ఆఫ్ ద సెల్ఫ్. నేను 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 అన్నది వదిలే. ఎక్సెసివ్ అవసరం ఎంతో అంతవరకు చూసి సర్వీస్ టు అదర్స్,
that gives real satisfaction. Unless until you give service to others, how can I explain in words about service here? It is not possible. Nobody can explain you. We therefore plan to be of service to others in order to foster the expansion and evolution of one, of which we are all integral parts. Next point, the non-physical realm, we have a greater knowingness, but life on earth gives us the magnificent opportunity to transform that knowingness into felt experiences. It is a difference between having and being wisdom. Having wisdom, being wisdom. Telusukodam kaadu, anubhavamto danni, you should have felt it. పక్కనోడు ఫీలింగ్ నువ్వు తెలుసుకోవడం కాదు, నువ్వు అది ఫీల్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నీకు తెలిసినప్పుడు కానీ ఆ డెప్త్ నీకు అర్థం కాదు. సో హైయర్ వరల్డ్స్లో ఆ నోయింగ్నెస్, గ్రేట్ నాలెడ్జ్ ఉంది, బట్ ఎర్త్లో ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. ఎర్త్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. ఎర్త్ అంతే అంటే పంచభూతాలు. సో దిస్ బాడీ ఈస్ అ గిఫ్ట్ టు యూ. యూ డిడ్ నాట్ బ్రింగ్ దిస్ బాడీ, రిమెంబర్ మై ఫ్రెండ్స్. The earth gave you this body. The nature has given you this body. So it has given you for what? For an opportunity. Yes, with this physical body, I am able to do some certain things because it's an opportunity for me to transform the knowingness. Anni telusukuntavu, anni chadutavu, anni vintavu, but ava anubhavaniki techukovalante deham kavali. That is the difference between having wisdom and being wisdom. చేతిలో పుస్తకం పెట్టుకుని నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు అందులో ఆన్సర్ ఎతికి చెప్పడం వేరు, ఆ పుస్తకంలో ఉన్న సారం నీలో ఉన్నప్పుడు ఆ ఆన్సర్లు ఇలా రావడం వేరు. ఎస్ ఆర్ నో? సో హ్యావింగ్ అండ్ బీయింగ్ విస్టమ్, ఎక్సలెంట్ పాయింట్. సో లెట్ సీ ద 9th పాయింట్ ఆఫ్ టోటల్ 16. యువర్ సోల్ యూసెస్ ఛాలెంజెస్ అండ్ క్రైసిస్ to create a need to choose. If you never experienced challenges or crises, if you are always surrounded by loving people and peaceful circumstances, you would have no need to choose. You, the earthly personality, would be happy, but you would not be motivated to go within. Remember who you truly are and consciously choose healing. I am very, very happy because choice teeskovalsina situations na life lo chaala vachindi. Because life lo crisis annadi chaala vachindi. Unless until life lo crisis raakapothe choice teeskovalanna korike neeku raadu. నీ అంతర్ముఖం అవ్వాలన్న కోరిక నీకు రాదు. అన్నీ స్మూత్గా ఉంటుంది. డబ్బులు బాగున్నప్పుడు నీకు అనుకున్నదంతా నీ కళ్ళ ముందు వచ్చేస్తుంది. నువ్వు ఏ చాయిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా లైఫ్ అయిపోతుంది. సో యు విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్. యువర్ ఎర్త్లీ ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ, ఇట్ విల్ నాట్ మోటివేట్ యూ టు గో విత్ ఇన్. So every suffering you went through, you are going through, remember my friend, those are the plans which you created so that vaatini oka aadharanga pettukoni you go inside you in search of truth, in search of peace. That is how you connect to yourself. When you are surrounded always by loving people and peaceful circumstances, life dobbindani gurtupettukondi. You will not experience many things. Very, very less useful life. Baga double undi, baga ye kashtalu lekunda sukhanga haayiga batikeste baane untundi. Mee mind ku baaguntundi gaani mee soul ki zero kaadu 0.1 cheppochu. So that means something is there. She is learning, he is learning, but you will not get any motivation to search who you truly are. Why is this suffering coming? What is this healing and nothing? Chappoga batuku kadisipothundi. I have seen thousands of people like that.
సఫరింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్ కి వెళ్ళాలని పరిగెడుతూ ఉంటారు. యూ ఇన్వైటెడ్ దట్ సఫరింగ్ వెన్ యూ డ్యూరింగ్ ద సోల్స్ ప్లాన్, సో యూ ఎంజాయ్ సఫరింగ్. రియల్ మాస్టర్స్ విల్ ఆల్వేస్ సే yes బాబా, గివ్ మోర్ సఫరింగ్, ఐ లెర్న్ మోర్. ఎప్పుడు ఏదో సంపాదించాలి, ఏదో కొనేయాలి, ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడిపోయి స్మూత్ గా హ్యాపీగా ఉండిపోవాలనుకుంటే యువర్ సోల్ నీడ్స్ దట్ యార్. యువర్ సోల్ నీడ్స్ సఫరింగ్స్, యువర్ సోల్ నీడ్స్ సమ్ ఛాలెంజెస్, సో దట్ యూ విల్ ఆల్వేస్ స్ట్రైవ్. ఇలా ఏంటి ఈ డిసిషన్ తీసుకోవాలి, అది కొట్టుకో, చచ్చిపో, ఓన్లీ దెన్ యూ విల్ గో ఇన్నర్, షిఫ్ట్ ఇన్ మెడిటేషన్. ఈ అనుభవాలు లేకపోతే హౌ విల్ యూ టీచ్ ద వరల్డ్? వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్? So you have to undergo all those things. So a true soul, a real soul always enjoy crisis. Unna undaku poyina, it never thinks that I need to get out of all my problems. No way. Sometimes I personally invite problems because those are challenges. A real test of my spiritual knowledge, a real test of my energy comes when challenges comes. When very tough situation comes, when tough people come, they put me into crisis. I love it. ఆ మూమెంట్లో నాకు వాళ్ళ మీద వన్నెస్ వస్తుంది. వాట్ ఎ ఫీలింగ్, వావ్ అని. పీపుల్ మే హేట్ మీ, పీపుల్ మే సే దట్ వీడి వల్లే ఇన్ని జరుగుతున్నాయి, వీడిని ఏదో చేసాను కసి కక్షితో వచ్చినా ఆ ఫీలింగ్స్ వాళ్ళలో ఉన్నది నేను చూసినా నాలో ఏ ఫీలింగ్ కలగదు. దట్ ఈస్ అ రియల్ టెస్ట్. నా ఇన్నర్ ఫీలింగ్ అంటూ నేను చూసుకోవడానికి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఆ వన్నెస్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ విత్ ఎవ్రీబడి. అరే భయ్, వాడో లోకం నుంచి వచ్చావు, నువ్వో లోకం నుంచి వచ్చావు, నెవర్ టూ పీపుల్స్ థాట్స్ మ్యాచెస్, ఫైన్, అది వాడి పాయింట్, ఇది నీ పాయింట్. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. బట్ ఈ పాయింట్స్ నాకు తెలుసు అని తెలుసు, కానీ అనుభవంకి వస్తేనే కదా అది కన్ఫర్మ్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, అ సోల్ యూసెస్ ఛాలెంజెస్ అండ్ క్రైసిస్ టు క్రియేట్ అ నీడ్ టు చూస్. ఆ చూస్ తీసుకున్నప్పుడు మటుకే ఇట్ విల్ గో ఇన్ సైట్. ఇన్నర్ ట్రావెలింగ్ హ్యాపన్స్ ఓన్లీ వెన్ అ సిచ్యువేషన్ కమ్స్ ఫర్ యూ టు చూస్, ఆర్ వెన్ యూఆర్ ఇన్ క్రైసిస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్. లేకపోతే ఎవడు వాడు అంతర్ముఖం అవడు, హాయిగా ఉంటాడు, బీర్లు తాదు. ఓకే, లెట్ అస్ సీ నెక్స్ట్ పాయింట్. సఫరింగ్ క్యాన్ బి అ మీన్స్ ఆఫ్ అవేకనింగ్, బట్ దట్ డజంట్ మీన్ వన్ షుడ్ డూ ఎవ్రీథింగ్ టు లెర్న్ ఇన్ డిఫరెంట్ మోర్ జాయ్ఫుల్ వేస్. We do not judge suffering or negativity, but at the same time, we will do everything we can to help you move beyond it. Suffering, అదే లాస్ట్ పాయింట్ కవర్ చేసింది. అగైన్ ఇట్స్ అ రీక్యాప్. సఫరింగ్ ఒకటే అవేకనింగ్ ఇవ్వదు, ఇట్ ఆల్సో గివ్స్, బట్ జాయ్ఫుల్ వేస్తో కూడా యూ కెన్ అవేక్ యువర్ సెల్ఫ్. అండర్స్టాండ్, వీ డు నాట్ జడ్జ్ సఫరింగ్ ఆర్ నెగటివిటీ, దిస్ నో పాయింట్ ఆఫ్ జడ్జ్మెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు మూవ్ బియాండ్ ఇట్. దానివల్ల అవుతుంది, ఆడుతూ పాడుతూ కూడా మన పనులు చేసుకుంటూ హాయిగా కూడా మన అండర్స్టాండింగ్ చేంజ్ చేసినప్పుడు వీ లర్న్, వీ కమ్అట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ పాయింట్, విక్టిమ్ కాన్షియస్నెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మై ఫ్రెండ్స్, లిసన్ కేర్ఫుల్లీ, నిద్ర లేవండి. విక్టిమ్ కాన్షియస్నెస్, A great shift in consciousness is now occurring on our planet. The shift depends completely upon those of us who are in the body to raise our vibration, which means quite simply being the most loving people we can be. As we raise our vibration, Earth rises in vibration as well. Spirit guides, angels, loved ones, others in the non-physical realms can send love, wisdom, light, inspiration to us, but we receive and embody these gifts. The non-physical beings who love and guide us cannot create a shift in human consciousness for us. Remember, ninnu motivate cheyagalutaru, neeku energies ivagalutaru, they can push you, neeku oka love ivagalutaru, vibrations pass cheyagalu. Earth lo e matram inta kuda change ee physical body lakapothe jaragadu, enta clear ga ichadu.
ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ, ఓన్లీ వెన్ యూ రైజ్ యువర్ కాన్షియస్నెస్, ఎర్త్ క్యాన్ రైజ్ ఇట్స్ కాన్షియస్నెస్. సో వాట్ ఈస్ అవర్ మిషన్ ఇస్ టు మేక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రైజ్ హిస్ కాన్షియస్నెస్ అబౌవ్. దెన్ ఆటోమేటిక్లీ ఎర్త్ కాన్షియస్నెస్ పెరిగిపోతుంది. ఆస్ట్రల్ మాస్టర్స్ ఎర్త్ కాన్షియస్నెస్ ని డైరెక్ట్ గా పెంచలేరు. రిమెంబర్ దిస్ పాయింట్. దే కెన్ మోటివేట్ ఫిజికల్ బాడీస్, దే కెన్ గివ్ ద లైట్, దే కెన్ గివ్ ద లైట్ లవ్, దే కెన్ గైడ్ యూ, బట్ దే కెనాట్ బ్రింగ్ ఎనీ షిఫ్ట్. దే ఆర్ జస్ట్ అ మెసెంజర్స్. దే కెన్ మోటివేట్ యూ. అంటే ఈ పంచభూతాలతో ఉన్న ఈ ఎర్త్ని కాన్షియస్నెస్ని పెంచాలంటే ఈ పంచభూతాలతో ఉన్న ఈ బాడీ కాన్షియస్నెస్ పెరిగినప్పుడే రెండు పెరుగుతాయి. అంతేగాని ఈ పంచభూతాలతో ఉన్న ఈ ఎర్త్ని నువ్వు ఆస్ట్రల్ ఫామ్తో ఎదిగినప్పుడు ఇది ఎలా ఎదుగుతుంది? సో ద సేమ్ వైబ్రేషన్స్ ఉన్నది, రెండు ఒక చక్కగా ఎదుగుతుంది. అంతేగాని టూ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు ఒకటి ఎదిగినప్పుడు ఇంకొకటి ఎలా ఎదుగుతుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండర్స్టాండ్? సో ద ఎర్త్ కాన్షియస్నెస్ క్యాన్ బి రైజ్డ్ వెన్ దిస్ ఫిజికల్ బాడీ కాన్షియస్నెస్ అరైజ్డ్. సో దీనికే మెడిటేషన్, పిరమిడ్స్, క్రిస్టల్స్, హర్బ్స్ అండ్ ఫుల్ మూన్ మెడిటేషన్, ఎవ్రీథింగ్, వెజిటేరియనిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అయ్యాడు అంటే వాడు బాడీలో ఉన్న కాన్షియస్నెస్ ఒక గ్రేట్ షిఫ్ట్ వస్తుంది. దట్ విల్ హెల్ప్ ఎర్త్ కాన్షియస్నెస్ టు ఇంక్రీస్. బికాస్ నువ్వు పక్కన వాడు సపరేట్ సపరేట్ బాడీస్ అని నువ్వు అనుకుంటున్నావు, ఎర్త్ నువ్వు సపరేట్ అనుకున్నావు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ బాయ్ ఫ్రెండ్, ఇంటర్ రిలేటెడ్. ప్రతిదానికి కూడా గ్రిడ్స్ ఉన్నాయి, ఆస్ట్రల్ లైన్స్ ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి. నీ కంటికి కనిపించినంత మాత్రం కనెక్షన్ లేదని నువ్వు అనుకోవచ్చు. ఓకే, ద కనెక్షన్ ఆల్వేస్ దేర్. ద నాన్ ఫిజికల్ బీయింగ్స్ హూ లవ్స్ అండ్ గైడ్స్ అస్ కెనాట్ క్రియేట్ అ షిఫ్ట్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో బాధ్యత మనది, ఎర్త్ కాన్షియస్నెస్ పెరగాలన్న బాధ్యత మనది. ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, బట్ ఇక్కడ వర్క్ చేయాల్సిన మనం. దే కెన్ ఓన్లీ గివ్ ద పుష్, అది వాళ్ళ రోల్. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ బికాస్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్ అవర్ సెల్ఫ్ ఈస్ ఆల్వేస్ అ ప్రొజెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ రియాలిటీ. It is not possible for us to be in non-judgment of another until we are wholly in non-judgment of ourselves. Speaking of non-judgmental words and engaging in non-judgmental actions are not indicators of being in non-judgment. The one true indicator of non-judgment is how we experience ourselves. So, దట్ ఈస్ హౌ వీ ట్రూలీ ఎక్స్పీరియన్స్ అదర్స్. సో ఒక వ్యక్తి ఏది మాట్లాడకుండా మౌనంగా కామ్గా ఉన్నాడు అంటే, అబ్బా తిను అసలు నాన్ జడ్జ్మెంటల్ వర్డ్సే మాట్లాడట్లేదు, ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఈజ్ అ గ్రేట్ నాన్ జడ్జింగ్ పర్సన్ ఎప్పుడు అనుకోవద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ నోటి ద్వారా యూ షుడ్ నాట్ జడ్జ్, ఫైన్. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉన్నంత మాత్రం నువ్వు నాన్ జడ్జ్మెంటల్ స్టేజ్కి వచ్చేసావు అన్నది ఇట్ ఇస్ అన్ ఇల్యూజన్ అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫార్ అస్ టు బీ నాన్ జడ్జ్మెంట్ ఆఫ్ అనదర్ అంటిల్ వీఆర్ హోలీ నాన్ జడ్జ్మెంటల్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. ఫస్ట్ నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం మాను. నేను ఇంత చేయగలుగుతానా, నా కెపాసిటీ ఇంతే, నా వల్ల అయితే ఇంతే. ఫస్ట్ నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం ఆపోయి, దెన్ పక్కన వాడితే ఆటోమేటిక్గా అయిపోతుంది. పక్కన నువ్వు జడ్జ్ చేస్తున్నావు, ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు నిన్ను నువ్వు చక్కగా జడ్జ్ చేసుకో. జడ్జ్ నాట్ అన్నాడు జీసస్ క్రైస్ట్. అంటే జడ్జ్ నాట్ అదర్స్ అని చెప్పలేదు, జడ్జే చేయొద్దు అన్నాడు. అంటే నిన్ను కూడా నువ్వు జడ్జ్ చేసుకోవద్దు అంటున్నాడు. సో సెల్ఫ్ జడ్జింగ్ ఇస్ ఆల్సో హ్యాస్ టు బి డ్రాప్డ్. జస్ట్ యాక్సెప్ట్. వెన్ యూ యాక్సెప్ట్ ఇట్ ఫ్లోస్, వెన్ యూ డోంట్ యాక్సెప్ట్ జడ్జ్మెంట్ స్టార్ట్స్. ఓకే. If you believe you lack courage, remember that when your soul planned your life and you had the opportunity to succumb to fear and say no to the plan,
bravely you agree to it. One of the most courageous of souls choose to incarnate in earth. First of all, earth lo nu body lo unnavantene you are a courageous fellow, yaar. You are a fearless fellow, gurtu pettuko. అసలు నీ కరేజ్ లేకపోతే, ఆ ఫియర్లెస్నెస్ లేకపోతే అసలు ఎర్త్లో బాడీలోనే ఉండవు. ఫస్ట్ పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు అంత ధైర్యం లేదు కదా, నువ్వు ఎంతో ధైర్యం ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎర్త్కు వచ్చావు. సో రిమెంబర్ వాట్ యు ఆర్. యు ఆర్ వన్ ఆఫ్ ది సోల్స్ హూ హాస్ చూజన్ టు ఇన్కార్నేట్ ఇన్ ఎర్త్. ద మోస్ట్ డిఫికల్ట్ ద లైఫ్ ప్లాన్ ఆఫ్ విచ్ యు అగ్రీడ్, ద మోర్ కరేజ్ యు డిస్ప్లేడ్ ఇన్ అగ్రీయింగ్ టు ఇట్. ఎంత నీ లైఫ్లో కష్టాలు ఎదుర్కొంటున్నాయి అంటే అంత కరేజియస్ సోల్ యు ఆర్. యువర్ మైండ్ మే థింక్ నేను పిరికి, నాకు ఇంత ధైర్యం లేదు నా లైఫ్ కాదు భయ్యా. నువ్వు అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నావు అంటే రిమెంబర్ హౌ గ్రేట్ కరేజియస్ యు ఆర్. ద మోర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నువ్వు తెచ్చుకున్నావు అంటే హౌ గ్రేట్ యు ఆర్. అవి తట్టుకోగలుగుతావు కాబట్టి నువ్వు తెచ్చుకున్నావు. మా అత్తగారు ఆవిడ లైఫ్ అంతా సఫరింగే. హౌ కరేజియస్ షీఈస్, what kind of situations she has undergone. Most difficult life plan out there, for example. So a courageous souls matke dan tattukogalutunna andaru anni tattukoleru. So life lo neeku anni situations ledu ante anta courageous ledana. The most difficult situations you have undergone, the more experiences you are undergone is equal to, it shows your courage of the soul. Remember that point. If you have forgotten how courageous you are, this book will help you to remember. Kidan ante neeku oka remembrance istunnaru bayya, gurtu pettuko nu courageous fellow. That's why you are born. Inni situations life lo difficult ga techukunnavu ante nu entho courageous, anduke anni techukunnavu. Ledha techuko oorke kaadu. Everything has a calculation. Okay? When fear arises, remember this. Andy, you knew before you were born that fear to be a prominent component of your earthly experience. Nu techukuntao nilo oka fear ostundante aa oka component ni na soul lo undalani nu pick cheskon techukunnao. To know fear while in the body is a part of the plan. ఈ బాడీలో ఆ ఫియర్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవ్వాలన్నది కూడా నీ ప్లాన్. నాకు ఫియర్ ఉంది, ఇది ఎలా పోవాలి ఎలా పోవాలి చాలామంది అడుగుతున్నారు. అరే అది పోవడానికి కాదు, నువ్వు అనుభవంలో తెచ్చుకోవడానికి ఆ ఫియర్ని తెచ్చుకున్నావు. వెన్ యూ అక్సెప్ట్ దట్ ఫియర్ ఇస్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్, ఇది ఆటోమేటిక్లీ గోస్ అవే. బట్ వెదర్ యూ రన్ అవే ఫ్రమ్ ఇట్, నీ సోల్ చెప్తున్నా అరే నీ ప్లాన్ ప్రకారం నువ్వు తెచ్చుకున్నావు, అండర్ అన్లెస్ అంటల్ నువ్వు అండర్ గో ఇట్ అది పోదు. అండ్ టు బీ వెరీ సర్టన్ ఆఫ్ దిస్, ఓన్లీ ద కరేజియస్ ప్లాన్ ఫియర్. నాకు చాలా ఫియర్ ఉంది, ఏం మాస్టర్ నేను నాకే అర్థం కావట్లేదు, నేను అసలు మెడిటేషన్ చేస్తే ఇంత ఫియర్ నాలో ఎందుకు ఉంది, నేను ఫియర్ పోవట్లేదు, వీళ్ళు కోలంతా ఫియరే. అరే నీ సోల్ ప్లాన్లో నువ్వు అవన్నీ తెచ్చుకున్నావు, దోస్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సైడ్ యూ. సో ది బాడీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫియర్ అండ్ ఎంజాయ్ ద ఫియర్. That you are in the body is a testament that you have the courage needed to transform your fear into love. Enjoy. Enjoy the fear, then the fear transforms into love. Kukkante bayam, okay. Vellu, enjoy the fear, kukka daggariki vellu. Let it transform as a love. Paamante bayam, vellu, elli koocho. Face it. Then that fear has to convert into love. Cheekatante bayam, vellavai. ఎంజాయ్ చేయ చీకటిని, ఎంత పీక్ వెళ్తుందో ఫియర్ చూడు, వెళ్ళు, గో త్రూ ఇట్. దెన్ దట్ బికమ్స్ లవ్, దెన్ యూ స్టార్ట్ లవింగ్ వాకింగ్ ఇన్ ద డార్క్. యూ డిజైర్ టు ట్రాన్స్ఫార్మ్ ఫియర్ ఇన్ టు లవ్ ఈస్ ద వన్ రీజన్ వై యూ చూస్ టు ఇన్కార్నేస్ అట్ దిస్ స్పెషల్ టైమ్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ ద కాన్షియస్నెస్. మామూలుగా ఫియర్ని లవ్గా నువ్వు మార్చుకోవడం అంటే చిన్న విషయం కాదు, కానీ ఈ పీరియడ్ ఆఫ్ ఎర్త్ కాన్షియస్నెస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంత ఫియర్ నువ్వు తెచ్చుకున్నావు అంటే అంత ఫియర్ని కూడా నువ్వు లవ్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి నీకు మంచి ప్లాట్ఫామ్ ఉన్నట్టే. సో అందుకు నువ్వు అంత తెచ్చుకున్నావు. ఈ పీరియడ్లో ఉన్న డిఫికల్టీస్, ఫియర్, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా నువ్వు అది ప్రాపర్
ఒక ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగిన ఎనర్జీ షిఫ్ట్ ఎర్త్ లో ఉంది కాబట్టి నువ్వు తెచ్చుకుంటావు అది. సో నెవర్ ఫీల్ గిల్టీ, నెవర్ థింక్ దట్ ఐఎమ్ వెరీ ఫియర్ఫుల్ పర్సన్ అండ్ నాలో బ్లాక్స్ ఉన్నాయి అండ్ వాట్ ఇస్ కరేజ్ లేదు. సో ఇవన్నీ ఇట్ విల్ మేక్ యూ మోర్ వీక్. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ యూ బ్రాట్. సో దీన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నది మటుకు ఆలోచించు. అవి నాలో నుంచి వెళ్ళిపోవాలని ఆలోచించద్దు. ఇట్ మే నాట్ గో అవుట్, ఇట్ కెన్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్. ఆ బటర్ఫ్లై, ఒక క్యాటర్పిల్లర్ విల్ నాట్ గో అవే, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అ బటర్ఫ్లై. ఓకే, అ సీడ్ విల్ నాట్ గో అవే, అ సీడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అ ట్రీ. అ ఫియర్ విల్ నాట్ గో అవే, అ ఫియర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ లవ్. క్యా పాయింట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్. వెన్ వీ రెసిస్ట్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, వీ రెసిస్ట్ హీలింగ్ టు. When there is a block in one direction, there is a block in every direction. Ultimately, then the purpose of every life challenge is same: to grant us the opportunity to embrace that which we have so far resisted. As well, every life challenge is healed in the same way, through the realization of the power of what we think, say and do. Our experience of life is not determined by our life plan, but rather by how we respond to the plan. Our responses, our words, thoughts, actions, every moment create our experience and potentially our healing. ఏది జరిగినా కూడా దాన్ని నువ్వు అక్సెప్ట్ చేసినప్పుడు దట్ బికమ్స్ అ హీలింగ్ టు యూ. యూ క్యాన్ హీల్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి, నీ లైఫ్లో జరిగే ప్రతిదాన్ని కూడా వెన్ యూ అక్సెప్ట్ without resisting, then it becomes a healing to you. But when you resist it, the healing ni aapestunnanu ante akada healing jaragatle, ante aa energies ikkada raavatle, povalsindi povatle, connect avalsindi correct avatle, because this mind resists. Idi ilage jaragali, idi ilage undali, ala jarugutunte no naaku ila kavali. You resist, you are not flowing with the nature. You flow with the nature, you allow the healing, you allow the energy to pass through. So experience anadi enti ante, it is not determined by your life plan, but how we respond to the plan. A plan techukunnam, so alem chestunnante manchi circumstance create chestam. Nu aa experience pondalani techukunnavu, how you are going to respond, nu elanti decision teeskopothunavo, that is what is called experience of life. ఆ బుద్ధి అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు యూ నో ఎగ్జాక్ట్లీ విచ్ పాత్ యూ షుడ్ టేక్ ఇన్ దిస్ గివన్ సర్కమ్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ వెరీ టైర్డ్ టుడే, ఆల్మోస్ట్ నియరింగ్ టు 10 o'clock. సో సర్కమ్స్టాన్స్ వాజ్ లైక్ దిస్, ఐ నీడ్ టు ఫినిష్ ఆఫ్ దిస్ సెషన్. ఐ వాంట్, బికాస్ నాట్ జస్ట్ ఫర్ ద ఫినిషింగ్ ఆఫ్ ద సెషన్, ఐఎమ్ అనేబుల్ టు మూవ్ టు నెక్స్ట్ చాప్టర్ బికాస్ ఐ హావ్ టు గివ్ అవుట్ దిస్ సెషన్. ఐ హావ్ టు గెట్ క్లారిఫైడ్ ఆఫ్ మెనీ థింగ్ త్రూ దిస్ సెషన్. Then the mind becomes free, I can move on. So circumstance na mundu vachindi. So how I responded is, I pushed myself. Padukochu, aya padukoni rep chusukochu anukochu, but I consciously took a decision, let me give out the session. Now after giving all these points out, when it channeled, I'm so happy. I got a lot of clarity now. So I can, this is the next step for me to read further more. So how I responded to this plan, this is my experience. When I sleep, it is less useful. But when I struggle and finally push myself to give this session, it is more useful for me. The more useful thing, ni pattukune vaade oka yogi, less useful ni pattukune vaade oka bogi. Because temporary things, sleep is a temporary thing, danni pattukune vaade bogi. But knowledge is ultimate thing, danni pattukune vaade oka yogi. Our responses, our words, thoughts, action in every moment create our experience and potentially our healing. Every moment, ఒక్కసారికి మేల్కొని నువ్వు చక్కగా ఉండి చేసేసి నెక్స్ట్ ఒక 10 moments నువ్వు అలా ఆడుకుంటూ పాడుకు, ఎప్పుడో మేల్కోవడం కాదు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డెసిషన్ నువ్వు కాన్షియస్గా, నువ్వు ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంటే యు ఆల్వేస్ గ్రో. సో దీనితో ద ఫస్ట్ చాప్టర్ హీలింగ్ కంప్లీట్ అయింది. హోప్ యు ఆల్ ఎంజాయిడ్ ద 16 points.
థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, బాగా లేట్ అయినా ఇంతమంది సెషన్ ఎంజాయ్ చేశారు. మీ అందరూ ఉన్నబట్టే నేను సెషన్ ఇచ్చాను. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ యువర్ కేర్ అండ్ యువర్ ప్రెజెన్స్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఆల్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.